లాస్ట్ లో డైరెక్ట్ కామన్ టాంజెన్స్ ఈక్వేషన్స్ ఫైండ్ చేసాం. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం వద్దాం రండి. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ట్రాన్స్వర్స్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ కామన్ టాంజెంట్స్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 10y ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ 0 అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 6y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 0. ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ ఇట్లా ఉంటాయి. ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ ఇట్లాగే ఉండేది. ఎట్లా ఉంటుంది C1 C2 సెగ్మెంట్ ని? ఇది ఏంటి? ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఇది C1 C2 సెగ్మెంట్ ని R1:R2 రేషియోలో ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుంది. ఇది ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఆ తర్వాత టాంజెంట్ లైన్ స్లోప్ ఏమనుకోవాలి? ఎమ్ అనుకోవాలి. ఓకేనా? అప్పుడు స్లోప్ పాయింట్తో టాంజెంట్ లైన్ ఈక్వేషన్ రాసుకోవాలి. అది ఏదైనా ఒక సర్కిల్ని టచ్ చేస్తున్నాను అప్లై చేయాలి. అప్పుడు ఎమ్ వాల్యూ వచ్చింది. ఆ స్లోప్ ఈ పాయింట్తో లైన్ ఈక్వేషన్, స్లోప్ పాయింట్తో లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయొచ్చు. ముందేం ఫైండ్ చేయాలి రోహిత్? ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఫైండ్ చేయాలి. అది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? C1 C2 సెగ్మెంట్ ని R1:R2 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకేనా? ఫస్ట్ C1 చెప్పండి ఎంత సర్కిల్ కి? 2,5. R1 చెప్పండి రూట్ 29 మైనస్ 28 అంటే 1. C2 చెప్పండి మైనస్ 2,3. R2 చెప్పండి త్రీ. ఐసీఎస్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? R1:R2 రేషియోలో ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుంది. R1:R2 ఎంత? 1:3. ఐసీఎస్ ఈజ్ ఈక్వల్ టు R1:R2 ఇంటర్నల్ గా కదా. 1C2 చెప్పాలి. 1C2 ప్లస్ 3C1 బై ప్లస్ 3. C2 అంటే ఎంత? 3C1 అంటే ఎంత? బై 4 ఎంత వచ్చింది? 2/4 అంటే ఎంత? 4/4? 1 4/4 ఎంత? 1 1,18 18/4 9/2.
ఇప్పుడు రిక్వైర్డ్ టాంజెంట్స్ ఏ ఫామ్ లో ఉంటాయి? రిక్వైర్డ్ టాంజెంట్స్ ఏ ఫామ్ లో ఉంటాయి? వై మైనస్ వై వన్ 9/2 ఈక్వల్ ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ 1. టూ వై మైనస్ 9/2 లేకపోతే బై టూ జరిగితే రైట్ సైడ్ తీసుకెళ్తే టూతో మడిపోయాలి. టూ ఎంఎక్స్ మైనస్ ఎమ్ మైనస్ టూ ఎమ్ టూతో మడిపోయేసేపు జాగ్రత్తగా ఉండండి, దీంతో మడిపోయకుండా ఉంటాం. టూ ఎంఎక్స్ మైనస్ టూ వై 9 - 2m ఈక్వల్ 0. సపోజ్ దిస్ ఈజ్ ఏ టాంజెంట్ టు చెప్పాలి. దిస్ ఈజ్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ కి? మీ ఇష్టం వచ్చిన సర్కిల్ కూడా చెప్పండి. టాంజెంట్ టు ఏ సర్కిల్ 1 ఫస్ట్ సర్కిల్, ఇట్ ఈజ్ ఏ టాంజెంట్ టు ఏ ఫస్ట్ సర్కిల్. ఆర్ ఇజ్ ఈక్వల్ టు టి. ఆర్ ఇజ్ ఈక్వల్ టు డి. ఆర్ వాల్యూ 1. డి సెంటర్ నుంచి లైన్ పర్పెండికులర్ డిస్టెన్స్, సెంటర్ 2,5, 2,5 నుంచి పర్పెండికులర్ డిస్టెన్స్ 4m, 2,5 కదా మైనస్ 10. ఎక్స్ కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ 4m స్క్వేర్, వై కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ 4. 4 కామన్ తీస్తే దట్ ఇస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4m² + 4. టూ ఎమ్ మైనస్ 1 స్క్వేర్ కానీ ప్రొసీజ్ చేద్దామా సార్? రాసే రకడ రోహిత్ రాసే సార్ రాసే సార్ అలా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎంత? 4m² + 4. 4 = 2m - 1 హోల్ స్క్వేర్. ఫోర్ ఎం స్క్వేర్ ప్లస్ 4 = 4m² - 4m + 1. 4m² 4m² క్యాన్సిల్ అయిపోయింది. యాక్చువల్గా అలాంటి టాంజెంట్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. కానీ m² క్యాన్సిల్ అయిపోయింది అంటే ఇంకొక స్లోప్ అన్డిఫైన్ అవుతుంది. 4m = -3, m = -3/4. ఇంకొక m ఏమవుతుందంటే అదర్ టాంజెంట్ ఏమవుతుందంటే వర్టికల్ టాంజెంట్ అవుతుంది. అదర్ టాంజెంట్ ఏమైంది? అదర్ టాంజెంట్ వర్టికల్ టాంజెంట్ అవుతుంది. బ్రాకెట్లో వర్టికల్ టాంజెంట్ అంటే స్లోప్ అన్డిఫైన్ అవుతుంది. వర్టికల్ టాంజెంట్ కాబట్టి ఇట్స్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుంది? ఇట్స్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుంది? x = x1 ఫామ్లో ఉంటుంది. x = x కోఆర్డినేట్ ఎంత? పాయింట్ ఏకి x కోఆర్డినేట్ 1. m = -3/4 అంటే ఇప్పుడు ఇక్కడ టాంజెంట్ లైన్ ఎంత వచ్చింది కరస్పాండింగ్ దీస్? y - y1. y1 అంటే 9/2. m - 3/4 ఇంటూ x - x1
ఫోర్త్ పంపిస్తే 4y-18 -3x+3 3x+4y-21 ఈక్వల్ టు 0. ఇది ఒక టాంజెంట్, ఇది ఒక టాంజెంట్. రసుకున్నట్టేనా? నెక్స్ట్ ఒక తీరం కూడా ప్రూఫ్ చూపిద్దాం. ఇది కూడా అడగచ్చు పబ్లిక్ ఎగ్జామినేషన్లో, బాగా ఇంపార్టెంట్. ఇప్పుడు నుంచి నేను చేసేసుకుంటే సరిపోతే. ఈక్వేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ టాంజెంట్స్ తీరం ఉంది కదా, ఎంత ఈక్వేషన్ కింద పేర్ ఆఫ్ టాంజెంట్స్ ఎంత చెప్పుకుందా? ఈక్వేషన్ టు ద పేర్ ఆఫ్ టాంజెంట్స్ చెప్పు. పేర్ ఆఫ్ టాంజెంట్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ S1² = మరి నేను గుర్తు చేస్తే తప్పితే రావట్లేదు మీకు. ఎంత పేర్ ఆఫ్ టాంజెంట్స్ రోహిత్? పేర్ ఆఫ్ టాంజెంట్స్ యొక్క ఈక్వేషన్ S1² = S1 × S. దాన్ని ప్రూవ్ చేద్దాం. రైండి, ద ఈక్వేషన్ టు ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రామ్ ఫ్రమ్ ద పాయింట్ X1, Y1 టు ద సర్కిల్ S = 0 ఈజ్ S1² = S11 × S. ఇది అడిగే అవకాశం ఉందండి. అవుట్సైడ్ పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్ రాయచ్చండి? 2 టాంజెంట్ రాయచ్చు. ఇది ఏ, ఇది బి పెట్టుకోండి. ఏంటి వచ్చింది లైన్ యొక్క ఈక్వేషన్ S1 = 0 అవుతుంది. సార్ సెంటర్ గుండా పాస్ అవుతుంది సార్? ఆహా, ఇది సెంటర్ గుండా పాస్ అవుతుంది. ఈ లైన్ కార్డ్ జాయిన్ ద 2 పాయింట్స్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. ఈక్వేషన్ టు ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఏంటి? S1 = 0. ఇప్పుడు మనం ఏ ఫైండ్ చేయాలి? ఇప్పుడు మనం అంటే ఈ రెండింటి యొక్క కంబైండ్ ఈక్వేషన్, ఈ టాంజెంట్ యొక్క కంబైండ్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి, అవునా?
ఒక 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 కర్వ్ యొక్క అన్నోన్ కర్వ్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ చేసేటప్పుడు అన్నోన్ కర్వ్ మీద ఎన్ని పాయింట్ని ఏమనుకుంటాం, ఇన్ జనరల్గా ఒక అన్నోన్ కర్వ్ ఫైండ్ చేయటం అన్నా లోకస్ ఫైండ్ చేయటం అన్న ఒకటే. ఒక ఒక సర్టన్ కండిషన్ సాచ్యువేషన్ లోకస్ ఫైండ్ చేయటం అన్నా కానీ కర్వ్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ చేయటం అన్న రెండు ఒకటే. లోకస్లో పాయింట్ అన్నోన్ కర్వ్ ఫైండ్ చేసేటప్పుడు లోకస్ మీద పాయింట్ని ఏమనుకుంటాం, ఇన్ జనరల్గా ఎక్స్ వన్ వై వన్ అనుకుంటాం, కానీ అతను గివిన్ పాయింట్లు ఎక్స్ వన్ వై వన్ వాడుకున్నాడు. కాబట్టి ఆ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ మీద ఎన్ని పాయింట్ని ఏమనుకుందాం, సమ్ క్యూ ఎక్స్ టూ కమా వై టూ అనుకుందాం, లెట్ క్యూ ఎక్స్ టూ కమా వై టూ బి ఎనీ పాయింట్ అను బి ఎనీ పాయింట్ అను రిక్వైర్డ్ టాంజెంట్స్ రిక్వైర్డ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అని మొదలు పెట్టుకోవాలి. రిక్వైర్డ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అని మొదలు పెట్టుకోవాలి. అట్లాగే ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ రాసుకుందాం. ఈక్వేషన్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ పి విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఎస్ ఇస్ ఈక్వల్ జీరో ఈజ్ ఎస్ వన్ ఇస్ ఈక్వల్ జీరో. ఇప్పుడు వాట్ ఈస్ పిబి వాట్ ఈస్ పిబి నౌ పిబి ఈజ్ వాట్ లెంత్ ఆఫ్ ద టాంజెంటేగా. పిబి అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ పి టు ద సర్కిల్. ఇది వచ్చేది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ వన్ వన్ క్యూబి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ టూ టూ. పిబి బై క్యూబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ వన్ వన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ టూ టూ. ఎస్ టూ టూ ఎందుకు వచ్చింది చెప్పండి, ఇందాక ఎక్స్ వన్ వై వన్ ప్లేస్లో ఇప్పుడు సెకండ్ పాయింట్ కదా మనం కట్టాల్సింది. రిలేషన్ నెంబర్ వన్ నౌ పీబీ బై క్యూబీ పీబీ బై క్యూబీ ఈజ్ ఈక్వల్ టు ఇంకొక అదర్ వేలో కూడా ఫైండ్ చేయొచ్చండి. పీబీ బై క్యూబీ ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఆఫ్ ఎల్ వన్ వన్ బై ఎల్ టూ టూ. ఎలాగా ఈ లైన్ని ఈ సెగ్మెంట్ డివైడ్ చేసే రేషియో మైనస్ ఎల్ వన్ వన్ బై ఎల్ టూ టూ ఈ వేలో కూడా ఫైండ్ చేయొచ్చు. మైనస్ ఆఫ్ ఎల్ వన్ వన్ అంటే ఎంత చెప్పండి, ఎస్ వన్ ఇజ్ ఈక్వల్ జీరోలో ఎక్స్ కామ వై ప్లస్లో ఎక్స్ వన్ వై వన్ రాయాలి. ఎస్ వన్ ఇజ్ ఈక్వల్ జీరో అంటే ఎక్స్ ఎక్స్ వన్ ప్లస్ వై వన్ కదా. ఎక్స్ ఎక్స్ వన్ ప్లస్లో ఎక్స్ ప్లస్లో ఎక్స్ వన్ రాయాలి. అప్పుడు ఎంత వచ్చింది, ఎక్స్ వన్ స్కేర్ ప్లస్ వై వన్ స్కేర్ వచ్చింది. అంటే ఎస్ వన్ ఇజ్ ఈక్వల్ జీరో వల్ల ఏమైపోయింది, ఈ పాయింట్ రిపీట్ చేసినప్పుడు ఎస్ ఎక్స్ ఎక్స్ వన్ కదా, ఎస్ వన్ అంటే ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ వన్ స్కేర్ ప్లస్ వై వన్ స్కేర్ అట్లా వచ్చింది. అంటే ఎస్ వన్ వన్ వచ్చింది బై సెకండ్ పాయింట్ సబ్మిట్ చేసినప్పుడు ఎక్స్ వన్ ఎక్స్ 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 టూ ఎక్స్ ఎక్స్ వన్ ప్లస్ లో ఎక్స్ ఎక్స్ వన్ ప్లస్ లో ఎక్స్ టూ రాయాలి. ఎక్స్ ప్లస్ లో అంటే ఎక్స్ వన్ ఎక్స్ టూ వచ్చింది. ఎక్స్ వన్ ఎక్స్ టూ అంటే ఎస్ వన్ టూ. రిలేషన్ నెంబర్ టూ ఫ్రమ్ వన్ కామా టూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ వన్ వన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ టూ టూ ఈజ్ ఈక్వల్ టు ఎస్ వన్ వన్ బై ఎస్ వన్ టూ. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ప్లస్ ఎస్ వన్ వన్ బై ఎస్ టూ టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది స్క్వేరింగ్ చేసినప్పుడు.
S11 స్క్వేర్ బై S12 స్క్వేర్. S12 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు S11 ఇంటూ S22. దేర్ఫర్ లోకస్ ఆఫ్ Qx2 Y2 ఈజ్ S12 ప్లస్ నేను రాయాలే X2 Y2 ప్లస్ X రాయాలి. ఇప్పుడు ఏమైంది మామూలుగా అయితే S12 అంటే ఏంటి? X1 X2 ప్లస్ Y1 Y2. ఇప్పుడు X2 Y2 ప్లస్ X Y రాయాలి అంటే X X1 ప్లస్ Y Y1 అంటే X X1 అంటే చెప్పట్లేదు ఎవరు. X X1 S1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు S11 ఇంటూ S22 అంటే X2 స్క్వేర్ ప్లస్ Y2 స్క్వేర్ ప్లస్ దీని ప్లస్ X2 Y2 X Y రాసాం అనుకో, అదేమైంది S అయిపోతే. అంటేనా నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇది బాగా ఇంపార్టెంట్, ఎక్కడ డౌట్ ఉంటే అడుగుతారా. ఇప్పుడు మీకు S12 S11 అలాగే మారిపోయింది అన్నప్పుడు S12 ఇట్లా రాసుకుంటాను ట్రై చేయండి. ఇట్లాగా X1 X2 ప్లస్ Y1 Y2, X2 Y2 ప్లస్ X Y రాశారు, X X1 Y Y1 వచ్చింది అంటే S1 అది S1 అంతేనా. నెక్స్ట్ డౌట్ ఏనుందా? రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. ద టూ సర్కిల్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2GX ప్లస్ 2FY ప్లస్ C ఈజ్ ఈక్వల్ 2FY ఈజ్ ఈక్వల్ 0. అండ్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ G డాష్ X 2F డాష్ Y ఈజ్ ఈక్వల్ 0. టచ్ ఈచ్ అదర్ దెన్ షో దట్ F డాష్ G ఈజ్ ఈక్వల్ టు FG డాష్. మీనింగ్ అర్థమైందా? లేదు చూడండి క్వశ్చన్ మీనింగ్. రోహిత్ మీనింగ్ అర్థమైందా? సార్ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అన్నాడు, కానీ రెండు సర్కిల్స్ కూడా సెంటర్, రెండు సర్కిల్స్ కూడా ఆరిజిన్ గుండా పాస్ అవుతున్నాయి. ఎందుకంటే ఫస్ట్ సర్కిల్ లో సెంటర్ అది కాన్స్టెంట్ అవ్వడం లేదు, సెకండ్ సర్కిల్ లో కూడా కాన్స్టెంట్ అవ్వడం లేదు. అంటే ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ ఉండే కాబట్టి ఖచ్చితంగా ఒకన దోస్ పేర్ పాసింగ్ త్రూ 0, 0 కంపల్సరీగా. కాబట్టి దోస్ టూ సర్కిల్స్ పాసింగ్ త్రూ 0, 0 ఎందుకంటే వాడు టచ్ ఈచ్ అదర్ అన్నాడు. ఆ టచ్ ఇచ్చేదర్ అన్నాడంటే అతనే ఇచ్చాడండి ఫిగర్లో ఇలాగని ఇలాగని టచ్ అవ్వచ్చు.
మేబీ ఇలాగని టచ్ చేయవచ్చు, ఎలా అన్నా టచ్ ఇవ్వనండి, టచ్ ఇచ్చేదారు అంటున్నాడు. రెండిట్లోనూ కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి ఆ టచ్ అయ్యే పాయింట్ ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆరిజిన్ అవుతుంది. పి పాయింట్ ఏమవుతుందండి? ఆరిజిన్ అవుతుంది. ఇది సి వన్, ఇది సి టూ. క్లియర్లీ పి ఎంతండి? ఆరిజిన్. టచ్ ఇచ్చేదరే పాయింట్ ఏంటి ఖచ్చితంగా? 0,0. ఫస్ట్ సర్కిల్ సెంటర్ చెప్పండి. సీ టూ చెప్పండి. ఎఫ్ డాష్. ఇప్పుడు క్లియర్గా సి వన్ కమ పి కమ సి టూ ఆర్ కొలీనియర్, క్లియర్లీ ఒప్పుకుంటారా? ఆర్ కొలీనియర్. స్లోప్ ఆఫ్ సి వన్ పి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ చెప్పాలి మీరే సి టూ పి. సరే అక్కడదాకా రోహిత్. ఫస్ట్ స్లోప్ చెప్పు, స్లోప్ చెప్పండి. సి వన్ పీకి స్లోప్ చెప్పండి. సి వన్ పీకి స్లోప్ వై టూ మైనస్ వై వన్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఎంత వచ్చింది? ఎఫ్ బై జి. స్లోప్ ఆఫ్ సి టూ పి ఎఫ్ డాష్ బై జి డాష్. కాబట్టి ఎఫ్ జి డాష్ దేనికి ఈక్వల్ అయింది? జిఎఫ్ డాష్కి ఈక్వల్ అయింది. ఇదే కండిషన్ అడుగుతున్న అతను కూడా.